పోస్ట్ ఆఫీస్ నిలవాలంటే ఓ 3-400 అకౌంట్ ఓపెన్ చేయించాలి అంటే 10 ఏళ్ల లోపు ఉన్న ఆడబిడ్డలకు అకౌంట్ ఓపెన్ చేయించింది అనుకోండి నెలకు మీకు తోచంటే 50 రూపాయలు 100 రూపాయలు మీరు జమ చేసుకుంటా పోతే వాళ్ళ పెళ్లి నాటికి ఒక 3-4 లక్షల రూపాయలు అంటే మీకు పోస్టల్ అధికారులకు విజ్ఞప్తి చాలా మీరు ఎందుకంటే మా తండాలు ఎంకరేజ్ చేయాలి చాలా మంది ఆడపిల్లలు ఉంటారు మీరు క్యాంపులు నిర్వహించాలి ఇప్పుడు మాది కాదు మీది కూడా చాలా బాధ్యత ఉంది మీరు ఆ తండ ఎందుకంటే చాలా పెద్ద తండ చాలా పెద్ద పాపులేషన్ ఉన్నది మీరు ఒకరోజు పొద్దున సర్పంచ్ గారికి అయినా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే గ్రామ సభ 2-300 అవలీలగా అకౌంట్లు అయిపోతాయి అకౌంట్లు అయితే వాళ్లకు రేపన్నాడు ఆడపిల్ల పెళ్లే టైంకి వాళ్లకు బీమా వర్తింపజేస్తుంది మైగా ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తున్నాయితే మనకు పెట్టుబడి పైసలు ఉన్నాయో అవి కూడా మీరు అంటే ఎస్బీఐ గానీ ఎస్బీహెచ్ గానీ ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకులు ఉన్నా ఇక్కడ మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో డ్రా చేసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా ఉంది చాలా మంది ఇవన్నీ తెలియదు ఓ సైదా నాయకు ఇవాళ చూడండి ఏమంటే పోస్టల్ అంటే పోస్టల్ అకౌంట్ ఉన్న వాళ్ళే డ్రా చేసుకోవచ్చు అనుకుంటున్నాను తప్పు ఏ పోస్ట్ ఆఫీస్ ఏ బ్యాంకుల్లో కూడా మీ అకౌంట్ ఉన్నా మీరు నేరుగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో డ్రా చేసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ ఖాతాలందరూ తెరవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు త్వరలో కూడా ఇక్కడ మరిపడ మండలం విశాంపల్లిలో ఇంకా మీ చిల్కోడలో కూడా అక్కడ పోస్ట్ ఆఫీస్ తీసుకొస్తాం ఇదే కాదు మండల డోర్ నాకల్ గానీ మన మహబూబాబాద్ జిల్లాలో మన ఇక్కడ ఏ గ్రామ సర్పంచ్లైనా మా తండాకు పోస్ట్ ఆఫీస్ కావాలని నా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి పెట్టుకుంటే ఖచ్చితంగా నేను పోస్టల్ అధికారులతో మాట్లాడి ఉత్తరం రాసి మీ గ్రామాన్ని సర్వే చేయించి మీ పోస్ట్ ఆఫీస్ పెట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా మీ ఆడబిడ్డగా చేస్తాను కోరుకుంటూ చివరికి ఒకటే మాట మీకు చెప్పేది కేసీఆర్ గారు మహిళా బంధు ఒక రైతు బంధే కాదు దళిత బంధే కాదు మహిళా బంధు ఎందుకంటున్నామంటే ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పారు గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఊళ్ళకి రావాలంటే ఏం చేసేది ముందే పోలీసులు పంపు సర్పంచ్ బతాడుకున్నారే బాబు మా ఆడోళ్ళు ఎవరు పంచాయతీ పెట్టకండి బాబు ఈ గొడవ ఎందుకు నీళ్లు లేక కిలోమీటర్లు 60 రూపాయలు మొత్తం అడ్డు పెట్టి ఏమా బోర్ వేయండి నీళ్లు వేయండి ఎప్పుడు పంచాయతీ ఉండే లేకపోతే నల్లాల దగ్గర జుట్లు పీక్కోవాలి ఆడోళ్ళు నీళ్ల కోసం వాస్తవం సాసిపోని కానీ కేసీఆర్ పుణ్యాన మన ఇంట్లో మనం నల్ల తిప్పుకుంటే ఆ నీళ్లు దోసిళ్ళు పట్టుకున్నాం అనుకోండి ఆ దోసిళ్ళ నీళ్లలో కేసీఆర్ మొహం కనపడాలి అటువంటి గొప్ప కార్యక్రమం కేసీఆర్ చేసిండు కేసీఆర్ గిట్టు చూడండి ఇవాళ ఆడపిల్ల గతంలో ఆపరేషన్ కావాలని ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించి వేల కొద్ది ఖర్చు పెట్టించేవాళ్ళు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వ హాస్పిటల్ స్ట్రెంగ్త్ అంటే బాగా అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఇవాళ ఆడపిల్లకు అక్కడే ఆపరేషన్ ఫ్రీగా చేయించి ప్రత్యేకంగా కూడా మీకు కేసీఆర్ గారు ఒక సూట్ కేస్ లో 21-22 రకాల వస్తువులు అంటే మీకు 2 చీరలు బొమ్మ నూనె గాని కాటుక గాని బొట్టు గాని పౌడర్ గాని దోమతెర కాని అన్ని సౌకర్యాలు ఒక తాతలాగా పెన్షన్ అన్నలాగా పెద్ద కొడుకులాగా కేసీఆర్ కిట్ తాతలాగా ఉండి మీకు